అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అడ్రస్? పైన లాడ్జ్ ఉంటుంది, కింద హోటల్ ఉంటుంది, అది ఏం అండర్ గ్రౌండ్లో నన్ను తమాషా లేసురా, ఇట్లా నన్ను బయటికి రమ్మంటైందిరా బాబు. అరే పఠాన్ ఎడున్నారా? ఏంటి అరే చెత్త నా కొడక, ఫోన్ పెట్టరా, పెట్రా ఫోన్ నీ అప్ప. హలో బ్రదర్, ఫోన్. థ్యాంక్ యూ. ఒక టీ తీసుకురా. ఏమీ లేదు. ఎలా ఉన్నావు? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? అనిత, మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? మ్యారేజ్ అయింది, లైఫ్ పోయింది. నేను సీరియస్గా అడుగుతున్నాను అనిత, ఎలా ఉన్నావు? ఎలా ఉండాలని అనుకున్నాను అలా లేను, ఇలా ఉన్నానని మాత్రం చెప్పలేను, ఏదో ఉన్నానంతే. నాకేం అర్థం కావట్లేదు అనిత, మీ ఆయన నిన్ను సరిగా చూసుకోవట్లేదా? మీరిద్దరూ విడిపోలేదు కదా? అదేం లేదు, అందరి ఆడపిల్లలాగే నా జీవితం కూడా. అయినా నా సంగతి అటుంచు, కానీ నువ్వేంటి సడన్ గా ఇలా? సినిమా అవకాశం వచ్చింది. నీకు తెలుసుగా నాకు సినిమాలంటే ఎంత ఇష్టమో. అవునుగా, అసలు ఇక్కడ ఎక్కడుంటున్నావు నువ్వు? మన సుందరగాడు లేడు, వాడి రూమ్కి వచ్చాను. వాడు అసలే ఒక పిచ్చేదవా? అసలు వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి మహి? ఈరోజు లాడ్జ్లో ఉండి రేపు పని చూసుకుని ఊరెళ్ళిపోతాను. అయినా మా ఇల్లుండగా నువ్వు ఎక్కడో ఉండటం ఏంటి? మీ ఇంటికా? ఆ అవును, ఏం పర్లేదు. ఎందుకలా అంతలా ఆలోచిస్తున్నావు? ఇప్పుడు కాదులే అంత, మరెప్పుడైనా వస్తానులే. మరెప్పుడు? రేపు నీకు పెళ్ళైన తర్వాత నీ పెళ్ళం పర్మిషన్ తీసుకుని వస్తావా? చాలే ఓయ్, తాగు, బయలుదేరదాం. ఏంటి ఆలోచిస్తున్నావు? త్వరగా తాగు, మనం వెళ్తున్నాం అంతే.
కదా.